నమస్తే వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్ ఎంఎస్ ధోని నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న విరాట్ కోహ్లీ భారత జట్టు రిజర్వ్ బెంచ్ ని మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మార్చేశారు బ్రిస్బెయిన్ టెస్టులో దాదాపు అర మంది మెయిన్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా భారత జట్టు ఆసిస్ ను మట్టి కర్పించిందంటే దానికి కారణం కోహ్లీనే విదేశీ పిచ్లపై ఇరవై వికెట్లు తీయగలిగేలా భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు చాలా కష్టపడి అందులో సూపర్ సక్సెస్ అయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ షమీ శార్దుల్ ఠాకూర్ మహ్మద్ సిరాజ్ ఉమేశ్ యాదవ్ ఇశాంత్ శర్మ వంటి పేసర్లు భారత జట్టు తరఫున అదిరిపోయేలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫారిన్ టూర్లకు వెళ్లినప్పుడు బిజినెస్ క్లాస్లో రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఒకటి కెప్టెన్ కోసం మరొకటి హెడ్ కోచ్ కోసం అయితే విరాట్ కోహ్లీ బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం నేనెప్పుడు చూడలేదు అతను ఎప్పుడూ తన టీమ్మేట్స్తో కలిసి ఎకానమిక్ క్లాస్లో ప్రయాణించడానికే ప్రాధాన్యమిస్తాడు బిజినెస్ క్లాస్లో హెడ్ కోచ్తో పాటు బౌలర్లను పంపిస్తాడు ఇషాంత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ షమీ లేదా రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఏదో ఓ బౌలర్ బిజినెస్ క్లాస్లో విరాట్ సీట్లో కూర్చొని ప్రయాణం చేశారు మ్యాచ్ ని గెలిపించడానికి బౌలర్లు చాలా కష్టపడతారు కనీసం రెండు మూడు గంటలైనా వారికి సరైన విశ్రాంతి లభించాలని విరాట్ కోహ్లీ భావించేవాడు అందుకే తన సీట్ ని వాళ్ళకిచ్చేవాడు రెండు వేల వెస్టిండీస్ టూర్లో అనుష్క శర్మ కూడా టీమిండియాతో కలిసి ప్రయాణం చేసింది అప్పుడు కూడా విరాట్ అనుష్క ఇద్దరూ కలిసి ఎకానమిక్ క్లాస్ లో ప్రయాణం చేశారు విరాట్ ఎప్పుడు అనుష్కకి బిజినెస్ క్లాస్ సీట్ ఇవ్వాలని కోరింది లేదు అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ వివేక్ రాజ్ధాన్